హలో ఫ్రెండ్స్ ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా వేడి వేడి స్పైసీ అయిన రొయ్యలు కర్రీ రొయ్యల్ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు బయట తినే రొయ్యలు కర్రీ అలాగే ఫ్రాన్స్ బిర్యానీ తింటానే ఉంటాం కానీ ఇంట్లో చేసుకుంటే ఉంటుంది మజా ఎనీవే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా అయితే ఫ్రెష్గా కడిగిన ఒక హాఫ్ కేజీ రొయ్యల్ వరకు తీసుకున్నానండి కానీ రొయ్యల్ని క్లీన్ చేయడం అంటే మాటలు కాదండి మామూలుగా తీస్తే సరిపోదు యాక్చువల్లీ అక్కడ రొయ్యలు లేయర్ ఒకటి ఉంటుంది అనమాట ఆ లేయర్ కూడా తీస్తేనే బాగుంటుంది ఎనీవే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు ఇందులో ఉల్లిగడ్డల రొయ్యల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి అలాగే టూ టేబుల్ స్పూన్ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి స్పైసీ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది అలాగే టేస్ట్కి సరిపడా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ కొంచెం స్పైసీ స్పైసీ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే నేను ఇంట్లో మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాను నేను మాక్సిమం నాన్ వెజ్ కర్రీస్ అన్నిటికీ ఈ మసాలా పౌడర్ యూజ్ చేస్తాను ఎందుకంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఈ మసాలా పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకుని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని పక్క పక్కన పెట్టుకుంటే బాగుంటుంది ఈ మసాలా పౌడర్ ఏం లేదండి ధనియాలు జీడిపప్పు లవంగాలు దాల్చిన చెక్క అన్నీ కలిపి వేసుకున్నాను అనమాట ఇంకా మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కర్రీ ప్రాసెస్ చాలా అంటే చాలా ఈజీ రొయ్యల్ కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎనివి పొయ్యి మీద అయితే ఒక బాండీ పెట్టుకుని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది రొయ్యల కర్రీ అనగా చేపల కర్రీ అనగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలన్నమాట ఎనివి ఇందులో అయితే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ నేను ఒక మూడు నాలుగు వరకు తీసుకున్నాను ఎందుకంటే గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కంపల్సరీ తీసుకోవాలి ఇలా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి ఒక రెండు మూడు మిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి స్టవ్ అయితే హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దండి మీడియం ఫ్లేమ్ ఉంచండి చాలా ఫాస్ట్గా అయిపోయే కర్రీ కదా ఎనివే ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకొని దీనిపైన మూత వేసుకోండి కొంచెం కుదిరితే సాల్ట్ కూడా వేసుకోండి మూత వేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్ అన్ని ఫాస్ట్గా మొగ్గు తియ్యి అనివే ఎనివే ఈ ఆనియన్స్ ఏంటంటే పచ్చిగా కూడా ఉండవు అనమాట చూసారు కదా ఆల్రెడీ హాఫ్ వరకు బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఇందులో గ్రీన్ ఆనియన్స్ ఉల్లిబంధు కంపల్సరీ వేసుకోండి ఎందుకంటే నాన్ వెజ్ స్మెల్ అనేది రాదు చేపల్లోనగా రొయ్యల్లోనగా ఇది వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది దీంతో దీంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే ఆనియన్స్లో మొత్తం మగ్గుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్ అయితే ట్రై చేయండి ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి నేను ఆల్రెడీ మూత కూడా వేసి ఉంచాను మూత వేయడం వల్ల ఏంటంటే ఫాస్ట్గా మగ్గిపోతాయి అనమాట ఎనివే మనం ముందుగా రొయ్యల కర్రీ అయితే మొత్తాన్ని మసాలా పెట్టుకుని పెట్టుకున్నాం కదా రొయ్యల్ని వీటిని ఈ ఆనియన్స్లో వేసేసుకోవాలి కర్రీ అయితే చాలా ఫాస్ట్ గా ప్రిపేర్ అయిపోతుంది ఒకసారి మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్ రెస్టారెంట్లో రొయ్యల కర్రీ తినడం మానేయండి ఇంట్లో వండుకోండి చాలా మంది తినొచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు వీటి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అయితే హై ఫ్లేమ్ పెట్టుకోండి ఎందుకంటే చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి అని కంటిన్యూషన్ హై ఫ్లేమ్ ఉంచుకొని మాడిపోవడం కూడా ఫాస్ట్గానే మాడిపోతాయి అనుకోండి ఎనీవే స్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మీడియంలో పెట్టుకుని చూసారు కదా నేను చూపించిన విధంగా చేసుకోండి ఇన్ మినిమం నాకు తెలిసి ఒక టెన్ మినిట్స్లో రొయ్యల్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది క్లీనింగ్ టైం పట్టేది కానీ వండడం అయితే ఈజీ తినడం కూడా కర్రీ ఎనీవే వీటి మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత వేసి ఉంచండి ఎందుకంటే అనేది చక్కగా వాటర్ అంతా బయటకు వస్తాన టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ఎనీవే మీకు కనుక నా ప్రాసెస్ నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసి వదిలేకండి లైక్ కూడా చేయండి చూసారు కదా వాటర్ అయితే ఎలా వచ్చిందో రొయ్యలు కూడా మంచిగా ఉడికిపోయినాయి అనమాట ఇది యాక్చువల్లీ ఆంధ్ర స్టైల్ రొయ్యల కర్రీ అనమాట మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు అందరు ఇట్లానే ఉండేవాళ్ళు అలాగే నేను ఉండాను కానీ నేను కొంచెం ఇందులో ఏంటంటే స్పెషల్ ఏంటంటే నేను మసాలా అనేది యాడ్ చేశాను మా ఇళ్లలో అయితే మసాలా వేరండి నేను ఓన్గా చేసుకుంటున్న మసాలా పౌడర్ అయితే వేసుకుంటాను ఎందుకంటే స్పైసీ ఉంటే కొంచెం బాగుంటుంది కదా అని ఎనీవే ఇలా మొత్తం మగ్గిపోయిన తర్వాత ఇంకొంచెం ఉల్లి అలాగే కొత్తిమీర వేసుకోండి యాక్చువల్లీ ఉల్లిబందు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట రొయ్యల కర్రీలో అలాగే రొయ్యల్లో చేపల్లో మాత్రం గ్రీన్ ఆనియన్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే మనకి నాన్ వెజ్ స్మెల్ అనేది తెలియదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా వచ్చినప్పుడు ఇలా ఈ ప్రాసెస్లో రొయ్యలు ఇగురులాగా అలాగే గ్రేవీ లాగా వండి పెట్టండి అబ్బా సూపర్ ఉంది అంటారు నేనైతే బాగా ఇష్టం నాకైతే బాగా నచ్చుతుంది మా హస్బెండ్ కూడా ఇలా వండితే మాత్రం చాలా టేస్టీగా తింటారనమాట చూసారు కదా ఇప్పుడైతే మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాం యాక్చువల్లీ ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేయాలన్నమాట నాకు ఎందుకో కొంచెం స్పైసీ తగ్గినట్టు అనిపించింది అంటే కారం కొంచెం స్పైసీ తక్కువ ఉంది అందువల్ల ఇంకో వన్ టేబుల్ స్పూన్ అడిషనల్ యాడ్ చేసుకున్నాను కర్రీ ఎర్ర ఎర్రగా ఉంటే బాగుంటుంది కదా కానీ స్పైసీ ఎక్కువ వేసుకోకండి మరీ ఘాట్ ఎక్కేటట్టు యాక్చువల్లీ నా కారం అంత ఘాట్ లేదనమాట అందువల్ల వేసుకున్నాను అలాగే ఉప్పు కూడా చూసుకోండి ఒకవేళ చాలకపోతే ఇప్పుడే మిక్స్ చేసుకుంటే బాగుంటుంది కర్రీ అంత అయిన తర్వాత అయితే ముక్కకు పట్టినట్టు అనమాట ఎనివే చూసారు కదా నాకైతే మంచిగా కర్రీ అయితే ఉడికిపోయింది చూశారు కదా ముక్క ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఒక వన్ గ్లాస్ ఆర్ టూ గ్లాసెస్ వరకు అయితే వాటర్ పోసుకోండి వాటర్ పోసిన తర్వాత అయితే ఎప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు హై ఫ్లేమ్ పెట్టేసేయండి ఫాస్ట్గా అయిపోతుంది ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది ఇలా గ్రేవీ గ్రేవీగా దింపుకుంటే బాగుంటుంది రైస్లో తింటే వేడి వేడి అన్నంలో సూపర్ అంటుంది ఎనీవే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి బాయ్